హలో టీచర్స్ వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఫైవ్ అండ్ సిక్స్ లెసన్స్ సంబంధించిన బిట్స్ తెలుసుకుందాం ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ లెసన్స్ మనం వీడియోస్ చేసుకున్నాం ఇప్పుడు ఫైవ్ అండ్ సిక్స్ లెసన్స్ బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్స్తో తెలుసుకుందాం అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం వే డి ద జ్యూస్ మ్యాన్ లీవ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఆన్సర్స్ తెలియాలంటే ఫస్ట్ ఓవరాల్గా క్వశ్చన్ ఒక టూ మినిట్స్లో మనం లెసన్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం ఒక జ్యూస్ మ్యాన్ అనే వ్యక్తి ఉంటాడు తను జెరూషలేంలో తను నివసిస్తూ ఉంటాడు ఒకరోజు తను డబ్బుతో ఎరుకో ఎరుకోపట్టడానికి వెళ్ళాల్సి వస్తుంది అయితే తను ప్రయాణం చేయాల్సి వస్తుంది అయితే ఒకరు అతను వెళ్తూ ఉన్న దారిలోనే దొంగలు మూట తన మీద అటాక్ చేస్తారన్నమాట తనని కొట్టి ఆ బ్యాగు పట్టుకొని వెళ్ళిపోతారు పట్టుకొని వెళ్ళిపోతే తను లేవలేని పరిస్థితిలో ఉంటాడనమాట అయితే తన ఆ దారిని వెళ్చుండగా ఒక వ్యక్తి ఒక ప్రీస్ట్ అంటే అర్చకుడు వెళ్తూ ఉంటాడు కానీ తను కూడా తను హెల్ప్ చేస్తాడేమో అని ఈ యొక్క కొట్టబడిన వ్యక్తి అనుకుంటాడు కానీ తను కూడా హెల్ప్ చేయడు రెండవదిగా లేవీయుడు అనే వ్యక్తి కూడా వెళ్తూ ఉంటాడు అతను కూడా హెల్ప్ చేస్తాడేమో అనుకుంటాడు కానీ అతను కూడా వెళ్ళిపోతాడు కానీ హెల్ప్ చేయడు మూడో వ్యక్తిగా సమరీయుడు సమరీయుడు అనే వ్యక్తి వెళ్తాడు అసలు యాక్చువల్గా సమరీలు ఈ యొక్క యూదులు సమరీలను ఇష్టపడ్డరు అండ్ వాళ్ళని మంచిగా ట్రీట్ చేయరు అనమాట ఈయనకి హెల్ప్ చేయడనే తను అనుకుంటాడు కానీ సమరీడు మాత్రం ఆ యొక్క గుర్రం మీద వెళ్తూ ఉంటుండగా ఆగిపోయి తనకి చాలా హెల్ప్ చేస్తాడు తన దగ్గర ఉన్న యొక్క చిన్న చిన్న ట్రీట్మెంట్ చేసి ఒక గుర్రం మీద ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకెళ్ళి అక్కడ అప్పు చెప్తాడు ఇతనికి ఏం కావాలన్నా జాగ్రత్తగా చూసుకో తనకి అవసరమైన ప్రతిదీ నేను అమౌంట్ ఇస్తాను ఇప్పుడు కొంత ఇస్తాను తర్వాత వచ్చి మీకు సరిపోకపోతే నేను మళ్ళీ ఇస్తానని చెప్పి అక్కడ ఆ సత్రంలో ఉన్న వ్యక్తికి అప్పు చెప్పి వెళ్ళిపోతాడనమాట అయితే ఫైనల్గా ఎవరు ఈ వ్యక్తికి హెల్ప్ చేసిన వాళ్ళు సమర్యుడే హెల్ప్ చేశాడు అనమాట ఇది ఓవరాల్ లెసన్ అండి ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం అండ్ సెకండ్ లెసన్ కూడా నేను మీకు చెప్తాను అది కూడా ఈజీగా ఒక టూ మినిట్స్లో చెప్పేస్తాను అది కూడా మీకు ఈజీగా క్వశ్చన్ అన్న ఆన్సర్స్ ఐడెంటిఫై చేయొచ్చు సెకండ్ లెసన్ అంటే ఏం లేదు డూ గుడ్ అండ్ రీప్ గుడ్ మంచి చెయ్యి మంచి కొయ్యు అంటే మనం మంచి చేస్తే మంచి మనకు వస్తుంది ఈ లెసన్లో ఏముంటుందంటే మళ్ళీ అనే వ్యక్తి ఒక బాలుడి పేరు మళ్ళీ అనే వ్యక్తి తను వాళ్ళ మధురేమో ఒక లోయి దగ్గరలో ఉంటారన్నమాట లోయ దగ్గరలో నివసిస్తూ ఉంటారు ఆ లోయ కూడా చాలా బాగుంటుంది అనమాట చుట్టుపక్కల కొండలు అండ్ చెట్లు కూడా చుట్టూ ఉంటాయన్నమాట లోయకి చుట్టూ అయితే దా ఈ మళ్ళీ యొక్క హౌస్ కూడా సారీ స్కూల్ కూడా ఆ లోయకి దగ్గరలోనే ఉంది అయితే వారవంతపు సంత ఆదివారం పూట అక్కడ జరుగుతుంది అన్నమాట జరిగితే ఒకరోజు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు పది రూపాయలు ఇవ్వు నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటానంటే వాళ్ళ మదరు ఇవ్వదు అనమాట ఇవ్వకపోతే నువ్వు నాకు అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి ఐ హేట్ యూ నేను ద్వేషిస్తున్నాను నేను ద్వేషిస్తున్నాను అని చెప్పి అనుకుంటే వెళ్తాడు కొంచెం ఆ లోయ్కి దగ్గరలో ఎలాగా ఐ హేట్ యూ అంటే కొంచెం సౌండ్ మళ్ళీ రీసౌండ్ అంటే ప్రతిధ్వని వినిపిస్తుంది అనమాట ఆ బాలుడికి వినిపించినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి చెప్తాడు అమ్మ అక్కడ లోయలో ఎవరో ఉన్నారు నాకు బ్యాడ్ వాయిస్ మళ్ళీ నాకే వినిపిస్తుంది ఐ హేట్ యూ అని నన్ను అంటున్నారంటే అమ్మ ఒకసారి నవ్వుకొని మళ్ళీ అని చెప్పింది అనమాట నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పి అక్కడికి వెళ్ళి అంటే సరే అని చెప్పి వెళ్తాడనమాట వెళ్తే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే మళ్ళీ రీసౌండ్ ఏంటి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని వినిపిస్తుంది అనమాట వినిపిస్తే అప్పుడు వాళ్ళ మదర్ చెప్తారనమాట మన జీవితంలో ఏం చేస్తామో అదే మళ్ళీ తిరిగి మనకి వస్తుందని చెప్ చెప్పేసరికి వాళ్ళ మదర్ని హక్ చేసుకుంటాడనమాట ఇదే ఓవరాల్ లెస్ సో ఇప్పుడు ఫస్ట్ బిట్ చూద్దాం డిడ్ ద జ్యూస్ మ్యాన్ లీవ్ ఇక్కడ యూదుడు ఎక్కడ నివసిస్తూ ఉండేవాడు జెరుసలం జెరుకో బెత్లహేమ్ జోర్డాన్ జెరూసలం ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ టూస్ట్ నోట్ ఎడ్ ద జర్నీ టూ జరుకో ఎవరు ఎరుకోకి ప్రయాణం అయ్యారు జోస్ ప్రీస్ట్ సమరిటన్ లేవిట్ జోస్ యూదుడు ఎరుకో పట్టణానికి ప్రయాణించాడు హూ హెల్ప్డ్ ద జ్యూస్ మ్యాన్ యూధుడికి ఎవరు సహాయం చేశారు ఎవరు చేశారు ఇందులో సమరిటన్ థర్డ్ వ్యక్తి సమరయుడు అనే వ్యక్తి సమరయుడు యోధుడికి సహాయం చేశాడు మౌన్క డాష్ హర్ ప్రాజెక్ట్ వర్క్ టెన్ మినిట్స్ అయిగో ఇక్కడ మౌన్క తన యొక్క ప్రాజెక్ట్ వర్క్ను పది నిమిషాల క్రితమే పూర్తి చేసింది సో ఇక్కడ పది నిమిషాల క్రితము కంప్లీట్ కంప్లీటెడ్ కంప్లీటింగ్ వాజ్ కంప్లీటింగ్ ఇక్కడ కంప్లీట్ వాజ్ కంప్లీటింగ్ కంప్లీటింగ్ అనేది రావు కంప్లీటెడ్ కంప్లీటెడ్ అంటే అసలు ఇక్కడ మనకి పూర్తిగా ఫాస్ట్ టెన్స్ అని ఇచ్చాడు కానీ కంప్లీటెడ్ అనేది సింపుల్ టెన్స్ సింపుల్ ఫాస్టెన్స్లో కీవర్డ్స్ ఏంటంటే ఎస్టర్డే ఎగో లాంగ్ ఇవన్నీ కీవర్డ్స్ కింద వస్తాయి అనమాట ఎగో అనేది సింపుల్ ఫాస్టెన్స్లోకి సంబంధించిన కీబోర్డ్ సో కంప్లీటెడ్ సింపుల్ ఫాస్టెన్స్ ఫామ్లో ఈ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఎస్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇక్కడ టూ కాబట్టి కంప్లీటెడ్ రా వస్తుంది మౌంట్కా కంప్లీటెడ్ హెర్ ప్రాజెక్ట్ టెన్ మినిట్స్ ఎగో వేర్ వాజ్ మల్లీస్ హౌస్ మళ్ళీ ఇల్లు ఎక్కడ ఉంది నియర్ సిటీ పట్టణానికి దగ్గరలో నియర్ వ్యాలీ లోయకు దగ్గరలో నియర్ ఏ హాస్పిటల్ హాస్పిటల్కి దగ్గరలో నియర్ ఏ స్కూల్ స్కూల్కు దగ్గరలో నియర్ వ్యాలీ లోయకు దగ్గరలో మళ్ళీ హౌస్ ఉందన్నమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ త్రీ మ్యాన్ డూ యూ థింక్ వాజ్ ఏ రియల్ నైబర్ టు టు ద బీటన్ మ్యాన్ ఇక్కడ కొట్టబడిన వ్యక్తికి ముగ్గురులో ఎవరు నిజమైన పొరుగువాసని నీవు ఆలోచిస్తున్నావు బీటన్ మ్యాన్ అంటే కొట్టుబడిన వ్యక్తి నేబర్ అంటే పొరుగువాసి నిజమైన పొరుగువాసి ఎవరనుకుంటే ఇక్కడ లేవిట్ లేవీడు కూడా చూస్తూ వెళ్ళిపోయాడు దారిలోంచి ప్రీస్ట్ అర్చకుడు కూడా చూసి వెళ్ళిపోయాడు సమరి సమరిటర్న్ సమరీడు మాత్రం తనకి హెల్ప్ చేశాడనమాట కొట్టుబడిన వ్యక్తికి సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ వాట్ ఇడ్ మళ్ళీ ఆస్క్ ఈజ్ మదర్ అతని యొక్క తల్లిని ఏం అడిగాడు మనీ అడిగాడు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ మళ్ళీ ఆస్క్ ఈజ్ మదర్ టు గివ్ హిమ్ టు గివ్ హిమ్ టెన్ రూపీస్ టు డాష్ ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి టెన్ రూపీస్ తన మదర్ని అడిగాడనమాట డొనేట్ చేయడానికి కాదు బొమ్మలు కొనుక్కోవడానికి కూడా కాదు బై అన్ ఐస్ క్రీమ్ ఆప్షన్ సెకండ్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద ఎండ్ ద బాయ్ హియర్ ద ఎకో ఎకో సెయింగ్ డాష్ చివరిలో ఆ బాలుడు ప్రతిధ్వని చేయడం ఏం విన్నాడు ఐ హెట్ యూ ఐ షౌట్ యూ ఐ లవ్ యూ ఐ లైక్ యూ చివరిలో తను ఏం విన్నాడంటే ఐ లవ్ యూ అనే సెంటెన్స్ మాత్రం తను విన్నాడనమాట రీసౌండ్ విన్నాడు ఇన్ లైఫ్ వాట్ ఎవర్ యూ డూ వి గెట్ ప్యాక్ ద సేమ్ జీవితంలో మనం ఏం చేస్తామో అదే తిరిగి వస్తుందని చెప్పే లెసన్ ఏంటి ఏ లెసన్ అంటే ద గుడ్ సమరటన్ మంచి సమరయుడు డూ గెట్ అండ్ ఫైట్ గుడ్ మంచి చెయ్యి మంచి పోరాడు డూ బ్యాడ్ అండ్ ఫైట్ బ్యాడ్ చెడు చెయ్యు చెడు పోరాడు డూ గుడ్ అండ్ రీప్ గుడ్ మంచి చెయ్యు మంచి కొయ్యు ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్ వాట్ డే వాజ్ ద విలేజ్ ఫేర్ హెల్డ్ ఇక్కడ హెల్డ్ అంటే జరిగింది ఏం జరిగింది విలేజ్ ఫేర్ అంటే గ్రామ్స్ సంత ఏ రోజున గ్రామ్స్ సంత జరిగింది సాటర్డే ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఐడెంటిఫై ద ఆర్డ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్ వేరుగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు ఇక్కడ హ్యాపీ గ్లాడ్ జాయ్ యాంగ్రీ హ్యాపీ గ్లాడ్ జాయ్ అనేవి సేమ్గా ఉన్నాయన్నమాట సంతోషాన్ని తెలియజేసేవి యాంగ్రీ అనేది కోపాన్ని తెలియజేస్తుంది సో వేరుగా ఉన్నది ఏంటి యాంగ్రీ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ద పోయం ద మూన్ రిటర్న్ బాయ్ ద మూన్ అనే పోయంను ఎవరు రాశారు ఎలిజాలీ క్యాబోట్ ఫాలెన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ విచ్ ఈజ్ నాట్ రామింగ్ వర్డ్ గ్లిటర్ బిట్టర్ టేక్ మేక్ లెటర్ బెటర్ ఆల్ ఆర్ కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఎగ్యాంగ్ ఆఫ్ రోబోస్ డాష్ హిమ్ దొంగల ముఠ అతన్ని కొట్టారు బీట్ కొట్టారు కాల్డ్ పిలిచారు అపిషర్ట్ అభినందించారు దొంగల ముఠ అనేది అభినందిస్తారా పిలుస్తారా బీట్ కొడతారు సో ఎగ్యాంగ్ ఆఫ్ రోబోస్ డాష్ హిమ్ అంటే బీట్ హిమ్ అతన్ని కొట్టారు బీట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ డాష్ స్టార్ట్ ఏ లెసన్ టు ద బాయ్ బాలుడికి ఒక పాఠం నేర్పింది ఎవరు ద మదర్ వర వారి యొక్క మదరే తనకి ఒక లెసన్ నేర్పింది ఏంటి మన జీవితంలో ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుందని చెప్పింది సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ ద మదర్ హూ లుక్స్ లైక్ లాక్ ల్యాంప్ ఇన్ ద హెయిర్ గాలిలో దీపంలా కనిపిస్తుంది ఎవరు దమోన్ దమోన్ పోయంలో మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్ వి డాష్ ఎల్ డాష్ డాష్ వై ఇక్కడ వ్యాలీ అంటే లోయకి సంబంధించిన వర్డ్ అనమాట వ్యాలీ స్పెల్లింగ్ ఈస్ విఏ ఎల్ ఎల్

మనం ఏదైనా మంచి వార్తను వినడానికి సంతోషిస్తాం అనమాట ద సినోన్ ఆఫ్ ద వర్డ్ గ్లాడ్ గ్లాడ్ అంటే అర్థం ఏంటి హ్యాపీ జాయ్ఫుల్ స్కేర్డ్ అంటే భయం హ్యాపీ జాయ్ఫుల్ అంటే సంతోషాన్ని అర్థం ఇస్తాయి సో వన్ అండ్ టూ ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఎంబ్రాస్డ్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్ ఆప్యాయత వ్యక్తం చేయడానికి గట్టిగా ఆలింగనం చేసుకోవటం సో ఆలింగనం చేసుకోవడానికి మీనింగ్ వస్తుంది ఇక్కడ హగ్ సర్ప్రైజ్ హేట్ ఎకో ఎక్కువ అంటే రీసౌండ్ ప్రతిధ్వని హేట్ అంటే ద్వేషించడం సర్ప్రైజ్ అంటే సడన్గా మనకి సర్ప్రైజ్ చేయటం అంటే సడన్గా ఏదైనా చూపించడం అనమాట హగ్ అంటే ఆలింగనం చేసుకోవడం సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హీ ఓపెన్ ఈజ్ హైస్ విత్ గ్రేట్ డిఫికల్టీ అతను చాలా కష్టంతో కళ్ళు తెరిచాడు ద రూట్ ఫామ్ ఆఫ్ ది అబవ్ వర్బీజ్ అయితే ఇక్కడ రూట్ ఫామ్ పై సెంటెన్స్లో వర్బీ యొక్క రూట్ ఫార్మ్ ఏంటి ఓపెన్ ఓపెన్ ఓపెనింగ్ నన్ ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ బాగా చదివినట్లయితే ఓపెన్ యొక్క రూట్ ఫార్మ్ ఓపెన్ సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓపెన్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఏది కరెక్ట్ కాదు అని అంటున్నాడు యాక్షన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వర్బ్స్ సో యాక్షన్ వర్డ్స్ని వర్బ్స్ అంటాం అనమాట దెన్ ఇటు దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్ సో ఇవి ఏం చూసే ఏం చూసేస్తాయంటే ఈ వర్బ్స్ యాక్షన్ వర్డ్స్ కంప్లీటెడ్ యాక్షన్ని చూపిస్తాయి చూపిస్తాయి అన్నమాట దే ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ఫాస్ట్ టెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను సింపుల్ ఫాస్ట్ టెన్స్లో ఈ యొక్క వీటిని యూజ్ చేస్తారన్నమాట అంటే ఓపెన్ క్లోజ్డ్ ఈ యొక్క యాక్షన్ వర్డ్స్ని మనము సింపుల్ ఫాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం సో ఆల్ ఆర్ కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ద రూట్ ఫార్మ్స్ ప్లస్ ఈడీ ఆర్ డి రూట్ ఫార్మ్స్కి యాడింగ్ ఈడీ కానీ డీ కానీ చేస్తే వాటిని ఏమంటారు ఆ వర్బ్స్ని ఏమంటారు రెగ్యులర్ వర్బ్స్ అంటారు సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఏ మ్యాన్ బిలాంగ్ టు జుడాయిజం యూధా గోత్రానికి చెందిన వ్యక్తి ఎవరు లేవిట్ ప్రీస్ట్ సమరిటన్ యూస్ మ్యాన్ జ్యూస్ మ్యాన్ అనే వ్యక్తి షుడాయిజం యూదుడు కాబట్టి గోత్రానికి చెందిన వ్యక్తి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ హూ ఈజ్ ద సింబల్ ఆఫ్ హ్యూమనిటీ మానవత్వానికి చిహ్నం ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ సరోజినీ నాయుడు మదర్ తెరీసా మదర్ తెరీసా మానవత్వానికి చిహ్నం అనే ఇవన్నీ ఎందుకన్నారంటే అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉందనమాట సో అందుకే మదర్ తెరీసాను మానవత్వానికి చిహ్నం అంటారు ఏ లైఫ్ నాట్ లివ్ ఫర్ అదర్ ఈజ్ నాట్ ఇ లైఫ్ ఇతరుల కోసం జీవించిన జీవితం జీవితమే కాదు అని చెప్పింది ఎవరంటే మదర్ తెరీసా అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే మన జీవితంలో అదొక జీవితం మంచి చేయాలి ఇతరుల కోసం సో అలా చెప్పింది ఎవరంటే మదర్ తెరీసా ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ద సన్ హియర్ ద ఎకో ఐ హెట్ యూ హియర్ హియర్డ్ ఈజ్ కుమారుడు నేను నేను ద్వేషిస్తున్నానని ప్రతిధ్వని విన్నాడనమాట సో ఇక్కడ హియర్డ్ అంటే ఏంటి యాక్షన్ బర్బ్ ఇర్రెగ్యులర్ యాక్షన్ వర్డ్ రెగ్యులర్ వర్డ్ సో ఆప్షన్ ఈజ్ action word third option is correct the verbs painted cooked visited or or in dash past tense completed accents, regular verbs so all are correct fourth option is correct shindu dash her clothes yesterday in the evening ఫిలింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెబ్ ఫామ్ నిన్న సాయంకాలమే ఆమె యొక్క బట్టలు ఉతుక్కున్నది సో నిన్న సాయంకాలం అంటే కంప్లీటెడ్ అయిపోయిన యాక్షన్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అదే సింపుల్ సింపుల్ ప్రెసిడెన్స్లో అయితే వాషెస్ వస్తుంది సింధు వాషెస్ హెర్ క్లాత్ సారీ సింధువే వాషెస్ హెర్ క్లాత్స్ అని వస్తుంది ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట సింపుల్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఎస్టర్డే అనేది కీబోర్డ్ ఇక్కడ సో ఎస్ ప్లస్ టూ కాబట్టి వాష్డ్ అని వస్తుంది సింధు వాష్డ్ ఎయిర్ క్లాత్స్ ఎస్టర్డే ఇన్ ద ఈవినింగ్ సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక టూ లెసన్స్తో మరొక వీడియోలో కలిసి